ఫ్రెండ్స్, టీఎస్ఎంసెట్ ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కాలేజ్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేసింది. మ్యాక్సిమం 95% సీట్స్ అయితే ఫిల్ అయిపోయాయి. అరౌండ్ 11,000 సీట్స్ అయితే ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇంత తక్కువ సీట్స్ ఉన్నా కూడా మీరు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుందా లేదా రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీలో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతో ఎలా తెలుసుకోవడమో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని చూడడానికి ముందుగా టీఎస్ఎంసెట్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీరు ముందుగా టీఎస్ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులోని హోమ్ పేజ్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఏ కాలేజీలో సీట్ కావాలి అనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకొని బ్రాంచ్ని కూడా సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత షో అలాట్మెంట్ పైన క్లిక్ చేయండి. దాంతో ఆ కాలేజీలో స్టూడెంట్స్కి అలాట్ అయిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఇంక్లూడింగ్ ర్యాంక్, క్యాస్ట్ అందులోనే మెన్షన్ చేసి ఉంటుంది. మీ క్యాస్ట్ అండ్ ర్యాంక్ దగ్గర ఎవరికైనా సీట్ వచ్చిందో చూసుకోండి. అలాగే క్యాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ర్యాంక్ అండ్ మీ క్యాస్ట్కి దగ్గర ఎవరికైనా సీట్ వస్తే మీకైతే ఆ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కొన్నిసార్లు సీట్ రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకన్నా మంచిది, ట్రై చేయండి. మీరు అనుకున్న కాలేజ్లో అరౌండ్ 5 to 10 సీట్స్ అయితే ఖాళీగా అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఎందుకన్నా మంచిది, సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి. ఈ విధంగా ఏ కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్నైనా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. టీఎస్ఎంసెట్కి సంబంధించిన ఇంకెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.